निसर्गदत्त महाराज कृष्णमूर्ति तर्वात नाकु पर्सनल गा एंतगानो नच्चिन ओक स्पिरिचुअल बीइंग दानिकि चाला रीजन्स उन्नायि. ऑफ कोर्स अंदर जीवितालु एदो ओक पद्धति अनुसरिंचे उंडोच्चु बट रानु रानु अवेर्नेस वस्तुन्न तर्वात జీవితం యొక్క మూలం ఇది కాదని తెలిసిన తర్వాత వాళ్ళ సొంత బాడీలో వాళ్ళు జీవించారు అన్కండిషనల్గా. సో నిసర్గదత్త 1897లో పుట్టాడు. సో నవనాథ్ సాంప్రదాయానికి చెందినవాడు, అట్లాగే లింగాయత్ శైవిజంకి చెందినవాడు. అతని పుట్టినప్పుడు అతనికి పెట్టిన పేరు మారుతి శివరాం పంత్ కాంబ్లీ. మారుతి అని ఎందుకు పెట్టారంటే అతను హనుమాన్ జయంతి రోజు పుట్టాడు కాబట్టి. అయితే మారిస్ ఫ్రిడ్మాన్ అనే వ్యక్తి ఒక పుస్తకం తీసుకొచ్చాడు, తను ఇచ్చిన డిస్కోర్సెస్ని ఆధారంగా చేసుకుని. ఆ పుస్తకం పేరు ఐఆమ్ దట్. ఆ పుస్తకంతో నిసర్గదత్త అనే ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు. సో కుటుంబం అంతా భక్తి సాంప్రదాయంలో ఉంది. వాళ్ళ ఫాదర్ అంతా షేవైట్. వాళ్ళు ఒకనొక వైఖేరి సాంప్రదాయం లాంటి దాన్ని ఏదో పాటిస్తున్నారు. సో నిసర్గదత్తకు ఒక స్నేహితుడు ఉండేవాడంట. సో ఆ స్నేహితుడు ఒకనొక గురువుని పరిచయం చేశాడు, సిద్ధరామేశ్వర మహారాజ్ అని. ఆయన నవనాథ్ సాంప్రదాయానికి చెందినవాడు. సో ఆ గురువుతో దాదాపు ఒక 2 లేదా 3 సంవత్సరాలు తనకి అసోసియేషన్ ఉంది. ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఉంది. మరి ఆ గురువు ఏం చెప్పాడంటే, నేను అన్న ఈ భావన మీద నీ హోల్ అటెన్షన్ పెట్టు, అంతకుమించి ఏమక్కర్లేదు అనగానే ఇతను యాక్సెప్ట్ చేశాడు. సో నిసర్గదత్త చెప్తున్నాడు, ఐ డిడ్ నాట్ ఫాలో ఎనీ పర్టికులర్ కోర్స్ ఆఫ్ బ్రీతింగ్ ఆర్ మెడిటేషన్ ఆర్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. అంటే అతను ఏ ప్రత్యేక ధ్యాన పద్ధతిని అవలంబించలేదు, ఏ శ్వాస పద్ధతిని అవలంబించలేదు, అంటే ప్రాణాయామం లాంటివి, అట్లాగే ఇలాంటి స్క్రిప్చర్స్ చదవలేదు. సో ఏం జరిగినా చూడాలి, ఎక్కడెక్కడ నేను అనే భావన ఉత్పన్నమవుతుందో దాన్ని గమనించాలి. అండ్ ఫైనల్ హీ సేస్ దట్ ఇట్ వర్క్డ్. అంటే అది చాలా అద్భుతంగా పనిచేసింది అంటాడు. అంటే జస్ట్ ఊరికే నిర్ణయానికి రాకుండా చాలా సంవత్సరాలు ఆ చిన్న భావనతో చూశాడు అన్ని పనులు చేస్తూ. ఇక్కడ 2.5 సంవత్సరాల తర్వాత అతను గురువును వదిలేశాడు. ఆ గురువును వదిలేసే కాంటెక్స్ట్ ఇలా ఉంది. సో గురువు మాటి మాటికి చెప్పేవాడు, గో బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ ప్యూర్ బీయింగ్ వేర్ ద ఐఆమ్ ఇస్ స్టిల్ ఇన్ ఇట్స్ ప్యూరిటీ బిఫోర్ ఇట్ గాట్ కంటామినేటెడ్ విత్ దిస్ ఐఆమ్ ఆర్ దట్ ఐఆమ్ యువర్ బర్డెన్ ఈజ్ అ ఫాల్స్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అబాండన్ దెమ్ ఆల్. అంటే ఇది నేను అది నేను అనేటువంటి భ్రాంతి కల్పించే అన్ని డైమెన్షన్స్ని వదిలి, ట్రస్ట్ మీ ఐ టెల్ యూ యు ఆర్ డివైన్, టేక్ ఇట్ యాజ్ ద అబ్సల్యూట్ ట్రూత్. యువర్ జాయ్ ఇస్ డివైన్ అండ్ యువర్ సఫరింగ్ ఈజ్ ఆల్సో డివైన్. ఇది చాలా, అంటే గురువుని బట్టి శిష్యులకు తొందరగా క్లారిటీ వస్తుంది అన్నమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తాను, ఏ గురువు నుంచి నీకు త్వరగా విముక్తి అవుతుందో తద్వారా నీ జీవితం నీకు అందుబాటులోకి వస్తుందో అది నిజమైన గురువు. అతను చెప్పేది నిజమైన గురుబోధ. అక్కడ జరిగేది నిజమైన సాధన. మిగతాదంతా ఒక డివైన్ బకవాస్. 50 ఇయర్స్ నుంచి ఐఎమ్ అసోసియేటెడ్ విత్ గురు, దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆ తర్వాత నిసర్గదత్త మహారాజ్ ఒకసారి ఇట్లా చెప్పాడు, ఐఆమ్ గాడ్, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ బియాండ్. ఐ సింప్లీ ఫాలోడ్ హిజ్ ఇన్స్ట్రక్షన్ విచ్ వాస్ టు ఫోకస్ ద మైండ్ ఆన్ ప్యూర్ బీయింగ్ ఐఆమ్. అంటే నేను అనే దాని మీద తన దృష్టి అంతా నిలిపాడు. అండ్ స్టే ఇన్ ఇట్. ఐ యూస్ టు సిట్ ఫర్ అవర్స్ టుగెదర్, గంటలు గంటలు గడిచిపోయేవి. విత్ నథింగ్ బట్ ద ఐఆమ్ ఇన్ మై మైండ్ సూన్ ద ప్లేస్ అండ్ జాయ్ అండ్ డీప్ ఆల్ ఎంబ్రేసింగ్ లవ్ బికేమ్ మై నార్మల్ స్టేట్. అలా ఉండగా అది ఒక నా సహజ స్థితిగా రూపాంతరం చెందింది. అంటే ఇప్పుడు బైక్ ఇనిషియల్గా నడిపినప్పుడు బైక్ని పట్టుకుంటాం. బైక్ పూర్తిగా అర్థమైందా, బైక్ని వదిలేసి నడపచ్చు, కానీ నీ శరీరంలో ఏదో ఒకటి పట్టుకొని ఉంటుంది. టచ్ ఉంటుంది కానీ బాండేజ్ ఉండదు.
అవేర్నెస్ ఉంటుంది, డేంజర్ పట్ల ఒక ఎరుకు ఉంటుంది. ఇన్ ఇట్ ఆల్ డిసప్పియర్డ్ మై సెల్ఫ్ మై గురు ద లైఫ్ ఐ లివ్డ్ అండ్ ద వరల్డ్ అరౌండ్ మీ. ఇది ఒక స్టేట్మెంట్ చాలు, ఇది చాలా రేర్గా అంటే ఆల్ ఎన్లైటెన్డ్ బీయింగ్స్ లెఫ్ట్ దేర్ గురుస్. ఆధ్యాత్మికత యొక్క మూలం ఇక్కడే బందీ అయి ఉంది. ఇరికి త్వరగా బయటపడాలి, ఇరుకరన్నా కుదరదు, ఎక్కడ ఇరికి అక్కడే ఉంటానన్నా కుదరదు. బట్ సమ్హౌ మెల్లగా చెయ్యి వదిలించుకొని బయటపడాలి. అన్నీ మాయమైపోయాయి. మై సెల్ఫ్ మై గురు అంటే నేను అన్న భావన, మా గురువు గారు, ద లైఫ్ ఐ లివ్డ్ అలాగే నేను జీవించిందంతా, ద వరల్డ్ అరౌండ్ మీ ప్రపంచం అంతా అంతా మాయమైపోయింది. ఓన్లీ పీస్ రిమైండ్ అండ్ అన్ఫాథమబుల్ సైలెన్స్, ఓన్లీ ప్రశాంతత మిగిలింది. అలాగే అన్ఫాథమబుల్ అంటే కొలవలేనంత నిశ్శబ్దం నేను అనుభవిస్తున్నాను. సో గురువు నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవితకాలం ఒక చిన్న షాప్ నడిపి ఒక మామూలు సాదా సీదా వ్యక్తిలాగా బతికాడనమాట. సో ఇట్స్ వెరీ రేర్ ఫినామినా. కాస్త జ్ఞానం రాగానే ఎంతో డబ్బు సంపాదించడానికి దాన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్న వాళ్ళకి ఒకసారి నిసర్గదత్త గారిని, కృష్ణమూర్తి గారిని చూడాలి, చూసి తీరవలసిందే. ఎందుకు అంటే ఆధ్యాత్మికత యొక్క పర్పస్ సెన్సేషనలిజం కాదు, లేకపోతే ఏదో ప్రూవ్ చేయాలన్న తపన కాదు. ద ఓన్లీ మిషన్ హ్యాస్ టు బి సెట్ ద మ్యాన్ ఫ్రీ, అంతే. యు ఆర్ ఫ్రీ అండ్ యు ఆర్ క్రియేటింగ్ దట్ అంబియన్స్ ఫర్ ద అదర్ టు బికమ్ ఫ్రీ. తద్వారా తొందరగా అతన్ని మీ నుంచి పంపించేసేయాలి, సో దట్ హీ కెన్ లివ్ హిస్ లైఫ్. కానీ ఇప్పుడు సమాజంలో తద్విరుద్ధంగా జరుగుతుంది కదా. సో ఆయన ముంబైలోని ఒక చిన్న ఇల్లు కేతివాడిలో పైన ఒక మెజనైన్ లాంటిది, అంటే ఒక చిన్న అటిక లాంటిది క్రియేట్ చేసి అక్కడ తన టీచింగ్స్ ఇచ్చేవాడు. ఆ తర్వాత అక్కడే అప్పుడప్పుడు భజన్స్ జరిగేవి. కాకపోతే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి వారి వారి పద్ధతిని బట్టి, వారి వారి మానసిక స్థితిని బట్టి అప్పటికప్పుడు ఏదో చెప్పేవాడు. తర్వాత అతను చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే అవర్ రియల్ ఐడెంటిటీ యాజ్ ద బర్త్ డెత్లెస్, బర్త్లెస్ అండ్ డెత్లెస్, ఇన్ఫైనైట్ ఎటర్నల్ అబ్సల్యూట్ అవేర్నెస్ ఆర్ పరబ్రహ్మ. అంటే పుట్టుక లేని, మరణం లేని, అనంతమైన, శాశ్వతమైన ఒక అవేర్నెస్ ఎరుక. అండ్ ఇట్స్ ప్లే ఆఫ్ ఎటర్నల్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఫర్ మహారాజ్ అవర్ ఓన్లీ ప్రాబ్లం ఈజ్ ఇన్ ఎ కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ. ఒకవేళ సమస్య ఉంది అంటే నీ గురించి నువ్వు తప్పుడు ధారణలు క్రియేట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఉదాహరణకి నేను గొప్పవాడిని అన్న ధారణ క్రియేట్ చేసుకున్నావు, కాదన్న వాడి పట్ల కోపం వస్తుంది. ఇప్పుడు ఇంతెందుకు, ఇప్పుడు నా చిన్న స్టూడియోలో ఒక ఫినామినా జరుగుతుంది. ఎవరన్నా వచ్చి పెయింటింగ్ చూసి, వాళ్ళు ఎప్పుడు పెయింటింగ్ వేయాలి కానీ పెయింటింగ్ చాలా బాగుంది అది ఇది అంటే నేను నిశ్శబ్దంగా ఉంటాను. దానికి కారణం ఏంది, అసలు ఏమీ తెలియని వాడు అసలు ఎలా చెప్తాడు ఇది బాగుంది ఇది బాగాలేదని. ఎందుకంటే అతను ఈదర్ గొప్పగా పొగుడతాడు లేదా తెగుడతాడు, ఉన్నదాన్ని ఉన్నట్టు ఎప్పుడు చూడడు, ఎందుకంటే ఆ డైమెన్షన్ అతను లేదు కదా. సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీరు బాగుందని మెచ్చుకున్నారు నాకు అర్థమైంది, కానీ మీలో ఒకవేళ పెయింటింగ్ అనే ఒక స్ట్రీమ్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు మీ పర్సెప్షన్ మారిపోతుంది. మీరు అనుకున్న కాన్సెప్ట్స్, ఆ ఇమాజినేషన్స్ అన్నీ మీవి, అందులో అలాంటివి ఏమి లేవు. కానీ అప్పుడప్పుడు ఎవరైనా ఒక మహారి లాంటి వాడు, ఎవరో నిజమైన పెయింటర్, పెయింటింగ్ తెలిసిన వాళ్ళు, దాని డైనమిక్స్ తెలిసిన వాళ్ళు వచ్చి నిశ్శబ్దంగా చూస్తారు. ఒక చిన్న జెస్చర్, ఒక నాడ్ అక్కడితో అయిపోయింది. అంటే ఊరికూరికి పొగడతలేముండు. సో నిసర్గదత్త మహారాజ్ తన సొంత యోగంని క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో ఆయన ఒక 7 సూత్రాలు చెప్పేవాడు అనమాట. సో నాన్ ఐడెంటిఫికేషన్ అండ్ రైట్ అండర్స్టాండింగ్, అంటే ఒక దాంతో ఐడెంటిఫై అవ్వకుండా, అంటే తాదాత్మ్యం చెందకుండా ఒక సరైన అవగాహనతో బతకడం. ఇంట్రెస్ట్ అండ్ ఎర్నెస్ట్నెస్, అంటే ఒక శుద్ధ ఆసక్తి, అలాగే ఒక శుద్ధమైన తహత. స్పాంటనిటీ అండ్ ఎఫర్ట్లెస్నెస్, ఇది ప్యూర్ జెన్ కదా. అంటే ఎలాంటి అలసట లేకుండా పనిచేయాలి. ఇంకొకటి, ఏదో గొప్ప పని చేయాలంటే అలసిపోతాం, కానీ అలసట లేకుండా చేసే బోల్డ్ని పనులు మనం చేస్తున్నాం, కానీ వాటి వల్ల ఐడెంటిటీ రాదు కాబట్టి చేయట్లేదు. అటెంటివ్నెస్ టు బీయింగ్, అంటే నీ యొక్క బీయింగ్ పట్ల నిరంతరం ఒక ఎరుకతో ఉండడం. రైట్ యాక్షన్, సరైన చర్య. గోయింగ్ విత్ ఇన్ గో టు గో బియాండ్, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం వల్ల నిన్ను దాటిపోవచ్చు.
అంటే హఠాత్తుగా ఒక ప్రయోగం అనేది మానిఫెస్ట్ కాదు. కొంత జర్నీ చేస్తే ఒక డైమెన్షన్లో సరైన పద్ధతిలో అక్కడి నుంచి మరి కొన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయి. అంటే చిన్న కొండ ఎక్కితే ఆ కొండ అవుతున్న టెంపుల్ కనబడవచ్చు, కింద నుంచి కనబడకపోవచ్చు. అండ్ లాస్ట్ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ సెంటర్డ్ గురించి చెప్పట్లేదు. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ ఈగో, జస్ట్ సెల్ఫ్. అది సెంటర్లో లేదు, బట్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. వేర్ ఎవర్ యు ఆర్ మూవింగ్ పే అటెన్షన్ టు ద సెల్ఫ్. సో గమనించవలసింది ఏంటంటే, మనిషి నేను మీరు ఎవరైనా మనం చేసే ప్రతి చేష్టలో, మన ప్రతి మాటలోనూ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యు రియల్లీ, ఎగ్జాంపుల్, నీకు వంట బాగా చేయడం వచ్చానుకో, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉన్న ఇంగ్రీడియంట్స్ని బేస్ చేసుకుని రుచికరమైన ఆహారం ఎలా ఉండాలో తెలిసిపోతుంది. ప్రతి క్షణం సాధనక్కర్లే. ఆ తర్వాత అతను రియల్ గురు, కంపాషనేట్ బీయింగ్ కాబట్టి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే, నేను చెప్పిన ఈ టీచింగ్స్ని అల్టిమేట్ టీచింగ్స్గా తీసుకోకండి, అలాగే నా ద్వారా బయటకు వచ్చిన పుస్తకం ఐఆమ్ దట్, దాన్ని మీరు ఒక ప్రామాణిక గ్రంథంగా తీసుకోవద్దు. సో మీ యొక్క అనుభవం మీకు ప్రామాణికం కావాలి. తర్వాత అతను జీవితకాలం ఒక హౌస్ హోల్డర్గా, గృహస్థుగా ఉన్నాడు. చక్కగా బాసిం పట్టేసుకొని హాయిగా మాట్లాడాడు. చాలామంది అతను విదేశాలకు పిలిచారు, పోలేదు ఆయన. దానికి కారణం ఏంటి? ఎక్కడున్నా అదే భూమి కదా. సో పరుపు మీద పడుకున్న వాడికి ఒక్కొక్క ఊరు ఒక్కోలా ఉంటుంది, నేల మీద పడుకునేవాడికి అన్ని ఊర్లు ఒకటే. చివరగా అతను చెప్పిన ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని తెలుగులో చెప్పి, ఇప్పుడు నేను చెప్తున్నదంతా వికీపీడియాలో ఉంది, దాంతోపాటు కొంత అవైలబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎప్పుడైనా ఆయన పుస్తకం ఐఆమ్ దట్ చాలా ప్రొఫౌండ్, అది కృష్ణమూర్తి గారి ఈ విషయమే ఆలోచించండి అనే పుస్తకం లాంటిది. అలాగే స్వామి రామదాస్ రాసిన దిస్ ఈజ్ దట్, అన్నిట్లో ఎసెన్స్ ఒకటే కానీ అభివ్యక్తి వేరు, వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ వేరు. సో ఐ మే టాక్ నాన్ డ్యువాలిటీ టు సమ్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ హియర్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ద్వంద్వము లేని స్థితి, అంటే అద్వైతం కాదు, ద్వంద్వం లేని స్థితి గురించి చెప్తాను. దట్ ఈస్ నాట్ ఫర్ యూ అండ్ యూ షుడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టు వాట్ ఐఎమ్ టెల్లింగ్ అదర్స్. నేను ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆ వ్యక్తికి చెప్పేదాన్ని మీరు వినాలే తప్ప దాన్ని మీరు సీరియస్గా తీసుకోకూడదు, బికాస్ అతని యొక్క ప్రాబ్లమ్కి నేను ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అది. ద బుక్ ఆఫ్ మై కన్వర్జేషన్స్ ఐఆమ్ దట్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ద లాస్ట్ వర్డ్ ఆన్ మై టీచింగ్. సో ఐఆమ్ దట్ అనే ఒక బుక్ని నా టీచింగ్ యొక్క పరమపద సోపానంగా తీసుకోవద్దు. ఐ హ్యావ్ గివెన్ సమ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ ఆఫ్ సర్టన్ ఇండివిజువల్స్. అంటే ఎవరో కొందరు వ్యక్తులకు నేను ఇచ్చిన ప్రత్యేక ఆన్సర్స్ అవి. దోస్ ఆన్సర్స్ వర్ ఇంటెండెడ్ ఫర్ దోస్ పీపుల్ అండ్ నాట్ ఫర్ ఆల్. అవి వారికి మాత్రమే సంబంధించినవి, అందరికీ సంబంధించినవి కావు. ఇన్స్ట్రక్షన్ కెన్ బీ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్ ఓన్లీ. రియల్ గురు అప్రోచ్ ఇట్లా ఉంటుంది. ఒక పద్ధతి క్రియేట్ చేసి రుద్దడం అనేది దారుణం. 100 మందిలో ఒక్కడికి ఉపయోగపడవచ్చు, బికాస్ హీఈస్ కంపాటబుల్ విత్ దట్ మెథడ్, బట్ 99 పీపుల్ సఫర్. కానీ ఎట్లా చెప్పడం? ద సేమ్ మెడిసిన్ కెన్ నాట్ బి ప్రిస్క్రైబ్ ఫర్ ఆల్. ఇంతే అబ్బా ఈ ఒక్క మాట. అందుకే ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం, ఒక హాస్పిటల్ రెండు వేరే వేరే కాదు. మెడిటేషన్ ఈజ్ మెడిషినల్ అనేటోడు ఓషో గారు. యాక్చువల్గా ట్రూత్ అది. ఎంతమంది వచ్చినా డాక్టర్ ఒక్కొక్క వ్యక్తిని కలవలసిందే. అందరూ తలనొప్పి వచ్చని చెప్పొచ్చు, కానీ ఒక్కొక్క తలనొప్పి డిగ్రీ ఒక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రిస్క్రిప్షన్ అవసరం. కానీ ఇప్పుడు అంతా ఉల్టా జరుగుతుంది. ఒక బ్యాచ్కి ఇనిషియేషన్ ఇవ్వడం అనేది రాంగ్, కానీ గుంపు ఎక్కువైపోయినందుకు తలనొప్పి వచ్చిన వాళ్ళంతా ఇటుపక్కరండి, కాళ్ళ నొప్పులంతా ఇటుపక్కరండి, స్పైన్ ప్రాబ్లం ఇటుపక్కరండి, మీరు ఈరోజు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, మీరు ఈరోజు ఈ జ్యూస్ తాగండి. వాట్ ఈస్ దిస్? Nowadays people are full of intellectual conceit. They have no faith in the ancient traditional practices leading up to self-knowledge.
దే వాంట్ ఎవ్రీథింగ్ సర్వ్డ్ టు దెమ్ ఆన్ ఎ ప్లాటర్. అంటే తక్షణమే అంత అర్థమైపోయే విధంగా ఒక డిష్ లాగా పంచిపెట్టాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు అంతా. టు ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ మేక్ సెన్స్ టు దెమ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ దే మే వాంట్ టు ప్రాక్టీస్ ఇట్. దే విల్ దెన్ ఫైండ్ దట్ ఇట్ రిక్వైర్స్ మోర్ కాన్సన్ట్రేషన్ దెన్ దే కెన్ మస్టర్ అండ్ స్లోలీ బికమింగ్ హంబల్ దే విల్ ఫైనల్లీ టేక్ అప్ ఈజియర్ ప్రాక్టీసెస్ లైక్ రిపిటేషన్ ఆఫ్ ఎ మంత్ర ఆర్ వర్షిప్ ఆఫ్ ఎ ఫామ్. స్లోలీ ద బిలీఫ్ ఇన్ ఎ పవర్ గ్రేటర్ దాన్ దెమ్ సెల్స్ విల్ డాన్ ఆన్ దెమ్ అండ్ ఎ స్టేట్ ఫర్ డివోషన్ విల్ సపోర్ట్ ఇన్ దేర్ హార్ట్. సో ఎవరైతే సీరియస్గా జీవితాన్ని అర్థం చేసుకోవాలని అనుకోవడం లేదు వాళ్ళందరికీ భక్తి మార్గం ఓకే అని చెప్పాడు ఆయన. బికాస్ దట్ ఈస్ ఏదన్నా స్పైన్ బ్యాలెన్ వాడికి ఒకటి కడతాం కదా నడుముకి, మెడ పడిపోతున్న వాడికి మెడకు పట్టేస్తాం కదా. కానీ కొందరు అంటారు నాకు మెడ పట్టే అవసరం లేదు, ఐ విల్ డూ యోగా, ఐ విల్ ప్రాక్టీస్ దెన్ ఐ విల్ మేక్ ఇట్ నార్మల్ అగే. అట్లాంటి వాడు రియల్ టీచింగ్ కోసం వెళ్తాడు, మిగతా వాళ్ళంతా సబ్స్టిట్యూట్స్. దెన్ ఓన్లీ విల్ ఇట్ బి పాసిబుల్ ఫర్ దెమ్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ కాన్సన్ట్రేషన్. సో ఏదేదైనా కూడా నా ఎంటైర్ లైఫ్లో హండ్రెడ్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్స్ నేను సరదాగా అధ్యయనం చేసినప్పుడు నాకు నిసర్గదత్త చాలా అందంగా ఒక తాతగారులాగా ఆయన చెప్పిన దాంట్లో మూలం, ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మూలం, కృష్ణమూర్తి చెప్పిన దాంట్లో మూలం, అలాగే ఎనీ ఇంక్లూడింగ్ సద్గురు, ఇఫ్ యూ రీడ్ హిస్ బుక్స్ ఆర్ స్టేట్మెంట్స్ దే ఆర్ అమేజింగ్, కానీ ఐ డోంట్ అండర్స్టాండ్ ద మూమెంట్ అట్ ఆల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, అబ్జర్వేషన్ చెప్తున్నా. నో మూమెంట్ ఈజ్ రిక్వైర్డ్, ఎగ్జాక్ట్లీ హాస్పిటల్లాగా ఉండాలి గంభీరంగా. కమ్ సిట్ అండర్స్టాండ్ లీవ్, డోంట్ కమ్ అగైన్ అండ్ అగైన్. ఒక గురువు మాయలో పడ్డం అన్నంత పెద్ద మాయ ఇంకోటి లేదు. అత్యంత తొందరగా బయటపడవలసింది అదే, ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. సో నిసర్గదత్త వారి టీచింగ్స్ విలక్షణమైనవి, యూనిక్. సో త్వరలో అతను ప్రవచనాలను ఆధారం చేసుకుని బయటికి వచ్చిన ఐ ఆమ్ దట్ అనే పుస్తకంలో కొన్ని విషయాలను పదరప చెప్పుకుందాం. జల్దీ క్యా హై రీసారా సోయస్.